హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే నేను నర్సాపూర్ నుండి లోపలికి వెళ్తుంటే ఇక్కడ టెంపుల్ వస్తుందండి, ఆంజనేయ స్వామి టెంపుల్. టెంపుల్కి వచ్చాము, చూపిస్తానండి ఒకసారి చూడండి. శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం అండి, స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే హైదరాబాద్కి ఒక 55 కిలోమీటర్స్ వస్తుందండి, మెదక్ నుండి 45 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మాకు వచ్చేసి మేము కామారెడ్డి నుండి బయలుదేరాం కాబట్టి 83 కిలోమీటర్స్ వచ్చింది. 1.5 అవర్లో గుడికి చేరుకున్నామండి మేమైతే. ఇదేంటంటే మెదక్ జిల్లా శివంపేట మండలం చాకరమెట్ల గ్రామం అండి. ఇక్కడ చాలా బాగుంటుందండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే. ఇక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయి, మళ్ళీ ఉండడానికి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా బాగుందండి. ఈ దేవస్థానం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉందండి. ఒకప్పుడు పూర్వంలో ఇక్కడ ఏంటంటే దట్టమైన అడవి ప్రాంతం అండి. ఇదంతాను చాలా అడవిలాగా ఉండి ఒక ఋషులు మునులు అనేవాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళట. అయితే ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసాడట, అందుకనే స్వయంభు ఆంజనేయ స్వామి అంటారు, సహకార ఆంజనేయ స్వామి కూడా అంటారు. ఇక్కడ పక్కన ఏంటంటే నవగ్రహాలండి, నవగ్రహాల నుండి లోపలికి అక్కడ వెళ్తే ఇదంతా పక్కన అండి. ఇదంతా ముందుకు ఇది అండి గజస్తంభము, చాలా బాగుందండి టెంపుల్ అయితే. చాలా అడవిలో, పెద్ద అడవిలాగా ఉంటుందండి, అక్కడ అడవిలో ఉంటుంది సహకార ఆంజనేయ స్వామి చాకరిమెట్ల అండి. చాలా బాగుంటుందండి ఆంజనేయ స్వామికి. ఏంటంటే అక్కడ ఎక్కడైనా ఆంజనేయ స్వామి ప్రతిమలు వేరే ఉంటాయి, ఇక్కడైతే శంఖు చక్రాలు, ఒక పక్కన శంఖు ఒక పక్కన చక్రం కూడా ఉంటుందండి. ఈ సహకార ఆంజనేయ స్వామి ఒక శంఖు ఆకారంలో ఉన్న దాంట్లో ఉంటాడండి. సైడ్ మొత్తం లోటస్ లాగా కట్టారండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్తే నర్సాపూర్ నుండి వెళ్తుంటే మాత్రం తప్పకుండా చూడండి ఈ టెంపుల్ని, చాలా బాగుంటుందండి. ఇక్కడ అన్ని పైన వచ్చేసి ప్రతిమలు ఉన్నాయండి. వినాయకుడి ప్రతిమ ఒకటి ఉంది, ఇంకా చాలా ఆంజనేయ స్వామి ప్రతిమ అట్లా పైన చెక్కి ఉంచారండి, చాలా బాగా కట్ చేశారు చూడండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గజస్తంభాలకి ఆంజనేయ స్వామి అలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఆంజనేయ స్వామి స్తంభాలకి చాలా బాగా కట్టి చేశారండి. అట్లా చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ అయితే, చాలా బాగుందండి. ఇక్కడ హోమం జరిగినట్టుంది కొంచెం అయితే, అక్కడ బాగుందండి హోమం కూడా జరిగింది, చాలా రద్దీగా ఉంది. మంగళవారం కాబట్టి ఈరోజు చాలా పబ్లిక్ కూడా ఉన్నారండి, కరోనా అయినా కూడా చాలామంది వచ్చారండి ఇక్కడికి. అయితే ఇది స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి కాబట్టి ఇక్కడ స్వయంభు ఆంజనేయ స్వామి అని అంటారు. ఇక్కడ ఏంటంటే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయండి. మనం ఏదైనా కోరుకొని అలా ముడుపు కట్టాలండి. అక్కడ చెట్టు, రాగి చెట్టు ఉంటుంది, ఆ రాగి చెట్టుకి పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా అక్కడ ముడుపు కడితే తప్పకుండా పిల్లలు అవుతారని ప్రచారం అండి. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే హోమం జరిగిందండి, హోమంలో నుంచి విభూతి తీసుకొని పెట్టుకున్నాము, చాలా బాగా జరిగిందండి హోమము. మేము వచ్చేసరికి అయిపోయింది హోమం. అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని కొద్దిసేపు ఉండి వెళ్ళామండి, చాలా బాగా అనిపించిందండి. దట్టమైన అడవులు, కోతులు అయితే చాలా ఉన్నాయండి అక్కడ, చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇక్కడ ఏంటంటే ధర్మ దర్శనానికి దారి ఒకటి ఉంది, వేరే దారి ఒకటి ఉందండి, చాలా బాగుందండి గుడి అయితే. ఇక్కడ హోమం జరుగుతుందంట అండి, ఎప్పుడు జరుగుతూనే ఉంటుందంట ఇక్కడ హోమము. ఇక్కడ ప్రతిమలు చూడండి, ఆంజనేయ స్వామిది ఒకటి, పైన గణపతిది ఒకటి ఉంటుంది, చాలా బాగా చేశారండి. పైకి అండి ఇది, కిందనేమో టెంపుల్ అక్కడ ఉంటుంది, పైన అలా అలంకరించారండి, చాలా బాగా చేశారు టెంపుల్ అయితే, చాలా బాగుందండి ఇది చూడండి. అది అంతా లోటస్ లాగా రౌండ్గా కట్టారు మధ్యలో శంఖులో ఆంజనేయ స్వామి ఉంటాడండి, చాలా బాగుందండి టెంపుల్ అయితే, చాలా సూపర్. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం మీరు మాత్రం మిస్ కాకండి, చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే వెనకాల సైడు వెళ్తే ఇది వచ్చేసి లడ్డు కానీ పులిహోర కానీ అక్కడ తీసుకోవాలండి. ఇదంతా ఓపెన్ ప్లేస్, చాలా బాగుందండి. అక్కడ టెంపుల్ కూడా కడుతున్నారు, ఇంకొకటి రాములవారి టెంపుల్ అన్నారు, అది వెళ్ళలేదండి, వెళ్ళామండి, చూస్తాను అది కూడాను. ఇది సైడ్కి అండి,
వెనకాల సైడు ఇలా ఉందండి, కలశం పెట్టి లోటస్ లాగా చాలా బాగుందండి టెంపుల్. అయితే ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు అవి చేస్తూ ఉంటారండి, చాలామంది వస్తారు. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు అయితే రోజుకి ఒక 10-11 సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఇక్కడ అమ్మవారు ఉన్నట్టుందండి, పోచమ్మనో ఏమో అన్నారు. ఇక్కడైతే చాలా లోపల గణపతి, సత్యనారాయణ స్వామి, మళ్ళీ సాయిబాబా ప్రతిమలు, సరస్వతీదేవి అలా కొలువై ఉన్నారండి లోపల. చాలా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు అయితే ఎక్కువ జరుగుతాయంట. మేము కూడా ఒకసారి వెళ్ళినప్పుడు జరిగాయండి, ఇప్పుడు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అవేంటి మొత్తం సత్యనారాయణ పీటలు అలంకరణలు జరుగుతున్నాయండి మేము వెళ్ళి చూసినప్పుడు. ఇంకా లేట్ ఉంది అని చెప్పేసి మేము వచ్చేసాము. చాలా బాగుంటుందండి, ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఎంత బాగుందండి, లోపలైతే చాలా బాగుందండి చూడండి. అక్కడ అమ్మవారు, గణపతి, సరస్వతీమాత, ఇంకోటి సత్యనారాయణ స్వామి అయితే చూడడానికి చాలా బాగుందండి. సాయిబాబా కూడా ఉన్నారు అక్కడే, చాలా బాగుందండి టెంపుల్ అయితే చూడండి. సత్యనారాయణ స్వామి పీటలు అలంకరణ చేస్తున్నారండి అందరూ. ఇక్కడ కొద్దిగా టైం అయితే ఒక 1/2 hour సత్యనారాయణ వ్రతము అవి స్టార్ట్ అయ్యేదండి. ఇక్కడ చూడండి గణపతి ఎంత బాగుందో. ఇక్కడ గణపతి వచ్చేసి చాలా బాగున్నాయండి ప్రతిమలు. అయితే సరస్వతీమాత అండి, ఇక్కడ సరస్వతీదేవి చాలా బాగుంది చూడండి. ఇంకా నీ సత్యనారాయణ స్వామి కథలు అవుతాయండి. ఈయనైతే సత్యనారాయణ స్వామి ఎంత బాగున్నారో చూడండి, చూస్తుంటే ఇలా అక్కడే నిలబడ్డాడేమో సత్యనారాయణ స్వామి అనిపిస్తుంది. సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారండి ఇక్కడ. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఒక 100వ సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయండి. ఇక్కడ సాయిబాబా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని సత్యనారాయణ వ్రతాలు జరుపుతారంట అండి. వీళ్ళన్నీ అలంకరిస్తున్నారండి సత్యనారాయణ పీటలు. స్వామివారు రాలేదు, ఇంకా పూజారి రాలేదు కాబట్టి ఇంకా వాళ్ళన్నీ రెడీ చేసుకుంటున్నారండి. చూడండి ఎంత బాగుందో. కరోనా అయినా కూడా ఎంతమంది వచ్చారు, ఎంత బాగా జరుపుకుంటున్నారో చూడండి. ఇక్కడ అంతా చూసేసి చూడండి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతాయండి ఇక్కడ. ఇంకా చూసి బయటకు వచ్చేసామండి మేమైతే. అలా బయటకు వస్తూ పక్కన కూర్చున్నామండి కొంచెంసేపు. ఇలా ఉంటుందండి టెంపుల్ అయితే చాలా బాగుందండి. అక్కడ కోతులు అయితే అమ్మో చెప్పరాకుండా ఉందండి, చాలా ఉన్నాయి. అడవి కదండి, మొత్తం అడవిలో ఉంది కాబట్టి అది ఆంజనేయ స్వామి అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కోతులు ఉండాల్సిందే. ఉంటాయి కూడాను, చాలా ఉన్నాయండి కోతులు అయితే. చెట్లు అన్నీ అడవి, పెద్ద అడవి అండి. రోడ్డు పక్కనే టెంపుల్ చాలా ఉన్నాయండి. ఇక్కడ మేమైతే కూర్చున్నాము కొద్దిసేపు, కూర్చొని కొద్దిగా ఉండి ఇక్కడ అండి ముడుపులు కడతారండి. పిల్లలు కాని వాళ్ళు అలా మొక్కుబడిని బట్టి ముడుపులు కడతారు. ఇక్కడ నాగదేవత అండి, నాగదేవతను మొక్కుని ముడుపులు కడితే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయటండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ అమ్మవారు ఉంటుంది, అక్కడైతే రాములవారి టెంపుల్ అంటండి. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది టెంపుల్ కూడా బాగుందండి. అక్కడ ఏంటి ఇది ఏం టెంపుల్ అని అడిగితే శ్రీరాముల వారి టెంపుల్ అన్నారండి. చాలా బాగా కట్టారు చూడండి, ఎంత బాగా కడుతున్నారు. ఇంకా కంప్లీట్ కాలేదండి, కన్స్ట్రక్షన్ నడుస్తుంది లోపల కూడాను. ఇంకంతా ఏం కాలేదు, ప్రతిష్టాపన ఇంకా కాలేదు లోపల. ఇంకా వెళ్ళామండి లోపలికి కూడా చూసాము, కోతులు ఉన్నాయి అన్నీ చూసేసి వచ్చాము. ఇంకా పని నడుస్తుంది కాబట్టి చిందరవందరగా అన్నీ పడి ఉన్నాయి. ఇంత బాగా కట్టారంటే చాలా బాగా కట్టారండి. శిల్పాలను అలా చేయడం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెక్కారండి శిల్పాలు అయితే, ఎంత బాగున్నాయో చూడండి. నిజంగా అక్కడ కూర్చున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుందండి. ఇక్కడ ఇంకా ప్రతిష్టాపన కాలేదు, సీతారాముల వారి టెంపుల్ అంటండి. ఇంకా గర్భగుడిలో ఇక్కడ ఏం దేవుడిని పెట్టలేదు కాబట్టి ఏం లేదండి. ఇంకా నడుస్తుంది పని, టాయిల్స్ అవి వేస్తారట, ఇంకా కాలేదు. ఇక్కడ వచ్చేసి రూమ్స్ అండి, ఇది అన్నదానం అండి. అన్నదాన సత్రంలో అన్నం
ఓకే అండి, ఇప్పటివరకు వీడియో చూసారు కదండి. ఇది శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం అండి, చాకరమెట్ల. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.